हाय नी वेलकम टू माय चैनल गीता मधु क्रिएशंस आई एम गीता विथ मधु गिन्नेले अरटिपल्ले पैकिंग से अकारा साटि मनिषि आपदलो मनम सहायम चेयडानिकि चाला पेद्द मनसु उंडालंडी इला एग् बिर्यानी चेसी एवरैते आकलतो अन्नं लेकुंडा अलमटिस्तुन्नारो वारी आकलु तीर्चालनी मा पक्क स्ट्रीट्लो उन्न राजेश्वरी गारु अनुकुन्नारंडी सो अंदुकनी इप्पुडु इवन्नी पैकिंग चेपिंची तीसुकेल्तुन्नामु दानिकि मा अपार्टमेंट्लो उन्न बुज्जन्न अनि चेप्पानु कदा आयन कूडा बागा हेल्प चेस्तुन्नारु सो अंदरू कलिसि इप्पुडु एवरेवरु एक्कडेक्कड उन्नारु अनि चेप्पि अन्नी तेलुसुकोनि अक्कडिकि तीसुकेल्तुन्नामु सो अंदुकनि ई वीडियो शूट चेसानु इदि कूडा ओक ఇన్స్పిరేషన్ కింద ఉండాలి అందరికిని అని అనిపించింది నాకు ఈవిడేనండి రాజేశ్వరి గారు అంటే వాళ్ళ స్ట్రీట్ లో ఉన్న పంచేసే వాళ్ళని పిలిచి ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక బనానా ఒక బిస్కెట్ ప్యాకెట్ మూడు కలిపి ఇస్తున్నారు అందరికి కూడా అలాగే ఇచ్చారు సో అవన్నీ ఇప్పుడు పట్టుకెళ్ళి కార్లో పెడుతున్నారు అవన్నీ పట్టుకెళ్ళి అక్కడ పంచి పెట్టాలని చెప్పేసి ప్లాన్ చేశారన్నమాట ఇవేనండి బిర్యానీ ప్యాకెట్స్ మొత్తం 50 మెంబర్స్ కి సరిపోయేలా ప్యాక్ చేపించారు బిస్కెట్స్ కూడా ఒక 50 అలా తీసుకున్నారు బనానాస్ కూడా 50 తీసుకున్నారు అందరికి ఈక్వల్ గా ఇద్దామని అలా తీసుకున్నారు సో 50 మెంబర్స్ కి వరకు వాళ్ళు అనుకొని పెడుతున్నారు అన్నమాట అంటే ఆ రోజు ఒక్క రోజే కాదండి అంతకు ముందు నుంచి కూడా వాళ్ళ స్ట్రీట్ లో ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క రోజు అనుకొని అప్డే ఒక 10 15 డేస్ నుంచి పెడుతున్నారంట మాకైతే తెలియలేదు సో వీళ్ళ వంత వచ్చేటప్పటికి వాళ్ళు పెడుతున్నారని తెలిసింది అందుకని ఇంకా బుజ్జన్న వెళ్తున్నారు బుజ్జన్న రమ్మన్నారని నేను కూడా వెళ్ళాను వెళ్ళి చూద్దాం ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది అనుకొని వెళ్ళాను అన్నమాట చూస్తున్నారు కదండి ఆ గుడిసెల్లా ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి ఇచ్చాము అంటే వాళ్ళు మేము వచ్చిన తర్వాత ఎంత పరుగు పరుగున వచ్చారంటే వాళ్ళు ఆకలికి ఎండలో ఎంత ఇబ్బంది పడుతున్నారో అనిపించింది అయితే నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఈ కరోనా టైంలో అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి లేని వాళ్ళకి అనేది సో వాళ్ళు చెప్పింది ఏంటంటే రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ ప్యాకెట్స్ ఇస్తున్నారు అని చెప్పన్నారు వాళ్ళు వాళ్ళకి అంటే పని చేయడానికి అది బయటికి వెళ్ళడానికి కుదరదు ఇప్పుడు ఇంకా అక్కడే ఉండాలి వాళ్ళు వాళ్ళకి మనీ ఉండదు సో ఫుడ్ కూడా ఉండదు అందుకని అసలు ఎలా తింటున్నారు ఏంటి అని అన్నీ అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట రోజు ఎవరో ఒకళ్ళు వస్తున్నారు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తినడానికి ఇస్తున్నారు అని చెప్పేసి సో ఇంకా మానవత్వం మనలో మిగిలే ఉంది అని అనిపించింది నాకైతే చూసిన తర్వాత మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదండి నా పర్సనల్గా అయితే నేను చాలా చూశాను అలాగా అంటే ఈ మనీ వల్ల ఈ ఫ్యామిలీస్ అవి ఎంతలా విచ్ఛిన్నం అయిపోయి ఇంకా బంధాలు బంధుత్వాలు అనేవి లేకుండా మనీయే సర్వస్వం అని అందరూ ఎలా అయిపోయారు అనేది నేను పర్సనల్గా చూశాను కానీ కరోనా వచ్చిన తర్వాత మన కళ్ళు బాగా తెరిపించిందండి సో మనీ వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు అందరి దగ్గర మనీ ఉన్నా కూడా ఉపయోగం ఏముందో చెప్పండి ఆ మనీ మనకి కడుపు నిండా తిండి పెడుతుందా మన ఆకలి ఏమైనా తీరుస్తుందా అనేది ఇప్పటికైనా అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను నేను చాలామందికి చాలా విషయాల్లో మనందరికీ చేంజ్ అనేది మనందరిలో చేంజ్ అనేది వస్తుంది కంపల్సరీ ఈ కరోనా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అని అంటున్నారు అందుకని సో అన్ని విషయాల్లోనూ కూడా మనలో చేంజ్ వస్తుందని అనుకుంటున్నాను నేను కంపల్సరీ చేంజ్ అయితే రావాలండి మన లైఫ్ స్టైల్ మారాలి మన థింకింగ్ మారాలి మనం అందరం కూడా మనుషులమే అనేది గుర్తించాలి డబ్బు శాశ్వతం కాదు మన రిలేషన్స్ అవన్నీ శాశ్వతం అని చెప్పేసి అందరూ గుర్తించాలండి అప్పుడే మన ఇండియా అనేది బాగుపడుతుంది సో ఇప్పుడైనా ఆ చేంజ్ అందరిలో వస్తుందని అనుకుంటున్నాను నేను
ఒకసారి ముసలావిడిని చూడండి, ఎవరు లేరంట, అందరూ వదిలేశారంట. ఎవరింట్లోనో అంటే బయట తలదాచుకుంటుందన్నమాట. ఎండలో తినడానికి తిండి లేక ఇలా ఉంది అంటే అసలు నిజంగా పాపం అనిపించింది నాకైతే. అంటే ఇప్పుడు మనం చూసాం కాబట్టి లోపలికి వెళ్ళి ప్యాకెట్స్ అనేవి ఇస్తున్నాము, చూడకపోతే బయట నుంచే చూసారు కదా. ఈ బయట ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోతే ఇంకా ఆవిడకి తిండి ఎలా చెప్పండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో వాళ్ళందరూ అసలు ఎలా ఉంటున్నారు ఏంటో నిజంగా నాకు అర్థమే కాలేదు. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మేము వేరే ప్లేస్ కూడా వెళ్ళామండి. అక్కడ అయితే అసలు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వేరే వాళ్ళ సొంత ఊళ్ళకు వెళ్ళలేక ఇక్కడ ఉండలేక తిండి దొరక్క ఎంత అవస్థలు పడుతున్నారో ఒకసారి వారి మాటల్లోనే మీరు వినండి. అది చింతపండు అవన్నీ ఇచ్చారు రమ్మంటే మా వాళ్ళు పోయి పిలుచుకోవచ్చు. పోయి ఎక్కడికి రమ్మని చెప్తావా? పిలవండి కొంచెం. ఇంకా ఉన్నాయా రైస్? అది ఇంకా ఉందా మీకు? వాళ్ళు పోయిండ్రు ముందే, ఎక్కడికి వెళ్ళిపోయారు? వైరస్ వారం వారం వచ్చింది వైరస్. వాళ్ళు ఫ్యామిలీతో పోయిండ్రు అనమాట. ఎక్కడికి ఊరికి? గుంటూరు ప్రకాశం. నిన్న ఎమ్మెల్యే కాడికి పోతే పరిచయం చేస్తా ఉన్నారు. ఇంతవరకు కాదే, ఇంకా సోమవారం వస్తారు అనుకుంటే వాళ్ళు వచ్చింది లేదు, చేసింది లేదు. ఏం చేస్తాం? అన్నానికి రేషన్ కూడా వస్తున్నారు. ఇక్కడ రేషన్ అంటే మాకు కార్డులు, కార్డు ఉంటే. కార్డు లేని వాళ్ళు కూడా ఇచ్చారు కదా? లేదే మాకు. మీ దేశం ఏడా మా దేశం ఏడా, మీరు ఎక్కడికి వచ్చి ఎక్కడ కడుగుతున్నారు? లేదు లేదు అంటే సరేలే, కార్డులు లేని వాళ్ళకి కూడా మంచిగా 5 కేజీలు లెక్కలు బియ్యం ఇచ్చారు. మీకు ఇక్కడ లోకల్ గా వాలంటీర్ ఒకరు ఉంటాడు, దీన్ని పనిచేసిన వాలంటీర్ని అడగండి. ఆయన ఆయన ద్వారా అడిగినాము, అడిగితే ఆయన ఇవ్వలేదు. కార్డు ఉంటే కార్డు, కార్డు ఉంటే ఆయన ఇప్పించేది ఉంది. ఎవరికి ఇస్తారు? కార్డు లేని వాళ్ళకి కదా ఇవ్వాలి. మాకు కార్డు లేదు, వాళ్ళకంటే కార్డు ఉంది. అందరికి మాది బియ్యం అని మరి డబ్బులు అని ప్రతి ఒక్కరికి కరెక్ట్. అలా మిడ్డిల్లో ఉండే వాళ్ళకే ఇచ్చినప్పుడు, కుర్చీల్లో ఉండే వాళ్ళకే మీకు ఇస్తే తప్పింది. కానీ ఆయన బాబు అని కొన్నాడు పాప. మాలే మీరు మా కొడక అందరు బియ్యం ఎత్తున్నా డబ్బులు ఎత్తున్నా, మీకు మాకు అన్నం పెడుతుందా? మరి పశువులకి ఏం చేస్తామని ఆయన 5,000 సొంతంగా 5,000 ఇచ్చి మాకు గడ్డి తోలిచ్చి. ఈ మధ్యలో గడ్డి లేదు, ఏం లేదు, అల్లాడిపోతున్నాయి. ఎందుకు నేను మాలి వెళ్దామని? ఇంతకు ముందంటే మీరు ఊర్లో వచ్చి అక్కడ తిప్పుకోను అట్ట మీకు డబ్బులు వస్తాయి, వాటికి కూడా ఏదైనా పండు ఊర్లో పోదామంటే 9 గంటల దాకా ఇక్కడ తిరుక్కోవటం. అన్నలు దమ్ముళ్ళే ఇళ్ళల్లో రాని ఇటువలే. అయితే మీరు వచ్చేది ఎక్కడ చేస్తారు? ఎక్కడ అంతేగా స్వామి, ఏదో మీ అట్ట తింటాం గమ్మ ఉంటాం. లేకుంటే ఇంకా అది కూడా ఇవ్వలేదంటే మాదేమో గుంటూరు జిల్లా అయిపోయా మేము, ఆడపోతాం దూరం అయ్యాలకు ఆగిపోయాం. మేము కర్ణాటక నుంచి పోతున్నారు నడుచుకుంటా. జనాలు ఏం చేస్తాం అలా కట్టుకోండి అమ్మా. పక్క నిలబడి
తెలిసిన పిల్లకాయలు ఇక్కడికి వచ్చి మీకు రోజు ఇస్తామని చెప్పారు మధ్యాహ్నం పూట భోజనం పోలీసులు పట్టుకుంటున్నారమ్మా అన్నారు ఈ రోజు ఇచ్చిండు అంత ముందు వచ్చిండు నాలుగు ఐదు మాటలు వచ్చి ఇచ్చిండు తర్వాత ఇంక ఎవరు రాలే ఒక రోజు వర్షం పడితే ఆ చెట్టు పడిపోయింది నాది గుడిచి మీద ఆ గుడిచికు ఆ చెట్లో నేను నడుచుకుంటా చేసుకుంటా ఉంటే ఒక కారు వేసుకొని వచ్చింది పెద్ద కారు వేసుకొని వచ్చి ఆ రోజు ఉండే అలా ఒక బిర్యానీ ప్యాకెట్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అవన్నీ ఇచ్చి పోయింది వాళ్ళు ఒక పది మంది దాకా వచ్చింది పది మంది దాకా వచ్చింది కానీ ఇదిగో బిర్యానీ ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చి పోయింది వాళ్ళు పోయిన పదిహేను రోజులకు మళ్ళీ ఇంకొకరు వచ్చి మామూలుగా ఆటోలో ఆటో దోరుకొని వచ్చి ఆయన పెద్ద ఉన్నోడంట ఆయన వచ్చి మామూలుగానే నువ్వు ఒక పది కేజీలు సన్న బియ్యం ఒక కంది ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ మినపరవ్వ అట్టాటివి మళ్ళీ చింతపండు మిరపకాయలు ఒక నూనె ప్యాకెట్ కేజీ నూనె ప్యాకెట్ అట్టాటి అన్ని ఇచ్చి పోయింది అయ్యే ఇంకా కొద్ది 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 వండుకొని తింటున్నావు స్వామి అది సాల్ట్ పోసుకుంటే అదే సాయంకాలం దాకా కాలక్షేపం ఏం చేస్తాం అవి అన్నం వచ్చిన రోజేమో అన్నం వండుకోము అన్నం రాని రోజేమో వండుకుంటున్నాం అది మనిషి ఎన్ని రోజులైనా ఎన్ని రోజులు చేసినా అలా కూటి కోసమే కానీ మనం ఏమైనా కట్టుకుని మిద్దెల మేడలు మనం అంటే వస్తుంది 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 పోయింది చూసారు కదండి పట్టుడు అన్నం కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఈ బాబు అయితే మేము ప్యాకెట్స్ ఇస్తున్నామని వేరే ప్లేస్ నుంచి లోపల నుంచి అనమాట ఎండలో చెప్పులు లేకుండా పరిగెట్టుకుంటూ వచ్చాడండి సో ఈ విధంగా అంటే కనిపించిన వాళ్ళకి ప్యాకెట్స్ ఇచ్చేయకుండా ఎవరైతే ఆకలితో బాగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని అక్కడక్కడ చూసుకుని ఇచ్చామండి మేమైతే సో మీరు కూడా ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా కనుక ఆకలితో కనుక ఇలా ఉంటే మీ వంతు మీరు ఎంత అయితే హెల్ప్ చేయగలరో అంత ఇలా వండి పెట్టండి సరిపోతుంది ఎవరికి ఇప్పుడు మనీ అవసరం లేదు ఇలా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆకలి తీరిస్తే చాలండి సో నేను అదే అడుగుతున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరినీ కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను